ఎట్లా ఉంది జగదీశ్వర రెడ్డి గారి కథ అంటే కింది పెట్టుకో మాట్లాడదాం కింది పెట్టుకోండి. అక్కడ ఒక ఊర్లో జల్దీ జల్దీ పడే చుట్టం వచ్చినట్టు ఒక ఆయన పొద్దున్న లేచి వెళ్ళిపోతుండు. పోవాలి పోవాలి నేను జల్దీ పోవాలంటే ఇంట్లో ఉన్న పెద్దమ్మ చెప్పిందట, బిడ్డ మరి ఇంకా అన్నమైతే కాలేదు, రాత్రికి ఇంత సలిపి ఉన్నది బుక్కడాన్ని తినిపో అన్నదట. ఎందుకు పెద్దమ్మ నేను సలి అన్నం తింటా ఉడకన్నం అయ్యేదాకా ఉంటానడట. జగదీశ్వర రెడ్డి కథ ఆ విధంగా ఉన్నది. ఇక సూర్యాపేటకైతే రా నీ సంగతి చూస్తానట్టు సూర్యాపేటకు తోలుకొచ్చిండు. ఇక దొడ్డకొచ్చిన గోధ పెండ పెట్టకపోతుందా? తప్పదు కదా. మంచి మంచి నాయకులు ఉంటే ఏరియా గురించి, తమ ప్రాంతం గురించి, తమ ప్రజల గురించి తప్పకుండా తపన పడాలి. మా కిషోర్ ఎమ్మెల్యే కూడా యువ నాయకుడు, మొదటి నుంచి ఉద్యమంలో పాల్గొన్నవాడు. మా కోదాడ ఎమ్మెల్యే కానీ, ఉతూర్నగర్ ఎమ్మెల్యే కానీ చాలా అద్భుతంగా ప్రజల మధ్య ఉండి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మంత్రి గారితో పాటు వాళ్ళందరూ కూడా కోరింది ఏంటంటే, సూర్యాపేటలో మాకు 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అందులో ఒక 100 పైచీలకు మీరు కొత్తగా చేసినటువంటి లంబాడి తండాలు గ్రామ పంచాయతీ కూడా ఉన్నాయి, కాబట్టి మాకు అభివృద్ధి కోసం డబ్బులు కావాలని చెప్పి అడిగినారు. తప్పకుండా వాళ్ళందరి కోరిక మీ కోరిక కూడా మన్నించి ప్రతి గ్రామ పంచాయతీకి ఈ సందర్భంగా 10 లక్షలు ప్రత్యేకంగా సీఎం నిధుల నుంచి అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి, కోదాడ కానీ, హుజూర్నగర్ కానీ, తిరుమలగిరి, నేరేడుచర్ల కానీ, దాంతోపాటు సూర్యాపేట కానీ. సూర్యాపేట కళాభారతి కావాలని కోరిన మంత్రి గారు, చాలా సమంజసమైన కోరిక. ఇది మంచి కల్చర్ ఉన్నటువంటి సెంటర్. ఇది ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమం నాడు కూడా అద్భుతమైనటువంటి పాటలు ఇక్కడి నుంచి వెలువడ్డాయి. ఇయాలటి వరకు కూడా అవి అజరామరంగా ఉన్నాయి ఆ పాటలు. అటువంటి గొప్ప కవులు కవిత్వాలు పుట్టినటువంటి సాంస్కృతిక పరమైనటువంటి వారసత్వం ఉన్న గడ్డ. తప్పకుండా 25 కోట్ల రూపాయలతో సూర్యాపేటకు కళాభారతి మంజూరు చేస్తూ ఉన్నాం. అద్భుతమైన భవనం, కలెక్టరేట్కు మీ ఎస్పీ ఆఫీస్కు ధీటుగా దాన్ని నిర్మించాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను.